పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ సర్వాధికారైన దేవ, నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి నిన్నటి దినంలో, మరి బస్వ బుధవారంలో మనం ప్రవేశింప చేసి మనం దాన్ని మరి పాటించినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ దినం 45 దినములో మొదటి దినము ప్రభువ. ఇదిగో నా తండ్రి, ఈ 45 దినములు ఒక్కొక్క దినము ఒక్కొక్క అంశముతో ప్రభువ మేము వాక్యం ధ్యానంలో మేము ఉంటుండగా నీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచు ఉంటున్నాం. వాక్యం వినిచున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీరు దీవించి మీరు ఆశీర్వదించి నీ ఆశీర్వాదములు నీ మహిమను వాళ్ళు చూసే కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లెంట్ కాలంలో మనం ప్రవేశింపజేసినాం. మరి ఇప్పుడు 45 దినములో మొదటి దినం. మరి ఈ మొదటి దినములో మనం ఒక ఈ 45 దినములు ధ్యానించుకుంటాం కాబట్టి మరి ఒక మత్తయి సువార్త ఆ బుక్కును తీసుకొని అందులో నుండి 45 దినములు మనం దాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి కాబట్టి మరి మత్తయి సువార్త మరి రాసినటువంటి ఆ గ్రంథకర్త కూడా మరి మత్తయి అని మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరి మత్తయి అంటే యెహోవా దానము. మత్తయికి మరొక పేరు కూడా కలదు. మరి లేవి మార్కు సువార్త 2:14 ఉంటుంది. లూకా సువార్త 5:17 కూడా మనకు మనం గమనించగలం. కాబట్టి ఈ యొక్క సువార్తికుడు మరి యూదుల కొరకు మరి యొక్క సువార్తను రాసినాడు. మరి యూదుల గురించి మరి యొక్క గ్రంథము మరి వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గ్రంథంలో ప్రధాన అంశం ఏంటంటే మరి యేసుక్రీస్తు యూదుల రాజుగా అతడు మరి నొక్కి రాసినట్లు చెప్పినట్లు మనము ఈ యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా యేసయ్యనే మరి మెస్సయ్యగా ఈ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. మరి కాబట్టి మరి యొక్క గ్రంథము క్రీస్తు శకము మరి 70 అనగా అంటే 40 నుండి 140 మధ్యకాలంలో ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లు మనకు మరి పండితులు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. మరి కాబట్టి ఈ యొక్క అధ్యాయములు 28 అధ్యాయములు ఈ పుస్తకంలో మరి ఉంటున్నాయి. మరి ఎక్కువగా యెషయ పలికినటువంటి మాటలు ఈ గ్రంథంలో నెరవేరబడినాయని ఎక్కువగా మరి వ్రాయబడి ఉంటుంది. మరి యేసు యొక్క అంటే ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం గురించి కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు కూడా ఈ గ్రంథంలో మరి వ్రాయబడి ఉంటుంది. మరి ఈ దినము మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశము చూసినట్లయితే మరి మత్తయి సువార్త 3:7 మరి 7వ వచనములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మత్తయి సువార్త 3:7 మరి 12 దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి చదవగలుగుతూ ఉంటున్నాం. 7వ వచనము, అతడు పరిసయ్యలోను సదుకయ్యలోను అనేకులు బాప్తిసం పొందుట చూసి సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. తను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకునవల వద్దు. దేవుడు ఆ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములను ఫలించి ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తీసమిచ్చును. ఆయన చేత ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళము బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో మరి చెప్పాను. కాబట్టి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ మొదటి దినం మనము చూసినట్లయితే మరి పశ్చాత్తాపం అంశం మీద మనం ధ్యానించుకుందాం. మరి యొక్క లెంట్ కాలంలో ఉంటున్నటువంటి మనం, ఈ మండలిక కాలంలో ఉంటున్నటువంటి మనం, ఈ శ్రమల కాలంలో ఉంటున్నటువంటి మనం మరి మన జీవితాలను మనము సరిచేసుకోవడానికి మరి మొట్టమొదటిగా మరి పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేది అంటే దేవుని వైపు మరి తిరగడం. పశ్చాత్తాపం అనేది దేవుని వైపు మరి తిరగడం. మనం ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే మరి మారు మనసు అనగా పశ్చాత్తాపం మారు మనసు మరి ఏకమై ఉంటున్నాయి. అంతేకాకుండా విశ్వాసం పశ్చాత్తాపంతో ఈ మూడు కలిస్తేనే కానీ మరి యొక్క పశ్చాత్తాపం అనేది ఉండదు. మొదటిగా దేవుని అందు మన విశ్వాసంలోనికి వచ్చినప్పుడు మనలో పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపం మనకు కలిగినప్పుడు మారు మనసు అనేది మనకు మరి కలుగుతూ ఉంటుంది. మరి కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేది అది ఎప్పుడూ అంటే దానికి సమయం అంటూ లేదు. ఎప్పుడు మనం పశ్చాత్తాప
పడతామో అప్పుడు మనకు తెలియదు, ఏ సమయంలోనైనా మనం పశ్చాత్తాప పడడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక పనివానికి మరి తనకు ఒక పనిముట్టు ఉండాలి, ఒక పని చేయడానికి ఒక పనిముట్టు ఉండాలి. ఆ పనిముట్టు వలె ఒక పనివానికి పనిముట్టు వలె ఒక సైనికునికి ఒక ఆయుధం ఏ రీతిగా ఉపయోగపడుతూ ఉంటుందో మానవునికి ఈ పశ్చాత్తాపం అనేది ఆ రీతిగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే పశ్చాత్తాప పడడానికి ఒక ఆయుధం పశ్చాత్తాపం, ఒక మారు మనసు పొందడానికి, దేవుణ్ణి మనము లో జీవించడానికి, దేవుని తట్టు తిరగడానికి ఈ పశ్చాత్తాపం అనేది మనకు మరి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పశ్చాత్తాప పడినప్పుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కల్ముషం, అంటే ఆత్మ కల్ముషం, అనగా మరి పాత జీవితం అంతా కూడా మరి నిర్మలమైపోతూ ఉంటుంది, అంటే కడిగి వేయబడుతూ ఉంటుంది పశ్చాత్తాపం పడడం ద్వారా. ఈ పశ్చాత్తాపం పడుట ద్వారా మనకు ఎంతో దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతూ ఉంటున్నాం. అది మనకు మంచి సాధనంగా కూడా మనకు మరి ఉపయోగపడుతూ ఉంటుంది. మరి పశ్చాత్తాపము ద్వారా మనం కన్నీళ్లతో పశ్చాత్తాప పడాలి. మరి కీర్తనకారుడు 56:8 మరి అక్కడ ఆయన పశ్చాత్తాప పడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి కాబట్టి మరి పశ్చాత్తాపము మరి కన్నీళ్లతో మనం మన యొక్క పాపాలను మరి కడిగి వేసుకోవాలని ఈ యొక్క పశ్చాత్తాపం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో ఉంటున్నటువంటి మనం దేవుడు మన కొరకు కల్వరిగిరిలో తన ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా మన పాపాలు కడిగినాడు. అందుని బట్టి మనం దేవునికి పశ్చాత్తాప పడాలి. మన జీవితాలలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టత్వాన్ని, దుర్మార్గతను మనం తొలగించుకొని దేవుని వైపు తిరగాలని మరి యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ పశ్చాత్తాప పట్టడం ద్వారా దేవుని యొక్క రక్షణ మనకు కలుగుతూ ఉంటుంది, దేవుని యొక్క క్షమాపణ మనకు మరి దొరుకుతూ ఉంటుందని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి కాబట్టి యోవేలు కూడా మనకి ఇక్కడ ఉంటుంది. యోవేలు గ్రంథము మరి 2:12-15 మనం చూసినట్లయితే అక్కడ ఉపవాసము మరి కన్నీరు అక్కడ మనకు తెలియజేస్తూ ఉంటుంది, పశ్చాత్తాపము మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనము మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, దుర్మార్గతను తొలగించుకోవాలి. అనగా అన్యాయము, మోసము, క్రోధము మరి యొక్క దుష్టత్వానికి సూచనగా ఉంటుంది. మన వ్యక్తిగతంలో ఉన్నటువంటి పగ, ప్రతికారము ఇవన్నీ కూడా మనం తొలగించినప్పుడు దేవుడు మనకు మరి ఆయన యొక్క కుమారునిగా, కుమార్తెలుగా మరి ఉంటాయి. ఒకవేళ నీవు పశ్చాత్తాప పడనట్లయితే, దేవుడు అంటే నీలో ఉన్నటువంటి దుష్టత్వం తొలగకుంటే మరి దేవుడు నీ ఎడల తన యొక్క ఆశీర్వాదములు నీకు ఇవ్వడని యొక్క పశ్చాత్తాపాన్ని మనకు మరి తెలియజేస్తూ ఉంటుంది. దేవుని యుద్ధం నుండి ఎలాంటి మరి దీవెనలు నీకు రావని మనకు ఈ యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి పశ్చాత్తాప పడాలని మనకు ఈ యొక్క లెంట్ కాలంలో మరి దేవుని యొక్క వాక్యం మనలా మరి హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి లూకాసు వార్త 15:17 మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అవును, దేవునికి విరోధముగా, తన తండ్రికి విరోధముగా, తన యొక్క లోకానుసారమైనటువంటి స్నేహితులతో మరి పడిపోయి దుర్వ్యాపారంలో మరి మునిగిపోయి మరి తన యొక్క దేవుని వైపు తిరిగినాడు, పశ్చాత్తాప పడినాడు. మరి నీకు నా తండ్రికి విరోధముగా నేను జీవించినాను, దేవా నన్ను క్షమించమని అక్కడ మరి పశ్చాత్తాప పడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నీవు కూడా ఈ లోకానుసారమైన జీవితం జీవించినట్లయితే, ఈ లెంట్ కాలంలో ఉంటున్నటువంటి నీవు పశ్చాత్తాప పడు, దేవుని యొక్క రక్షణ ఉంటుంది, దేవుని యొక్క క్షమాపణ నీకు మరి దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా లూకాసు వార్త 7:37 కూడా మనకు పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనకు తెలియజేస్తూ ఉంటున్నాం. ఆమె కన్నీటితో యేసు పాదములను మరి కడిగింది, దుఃఖించింది, ఆమె పశ్చాత్తాప పడింది, తను చేసినటువంటి పొరపాటును సరిచేసుకుంది. కాబట్టి ఆమె కూడా మరి క్షమింపబడ్డది, దేవుని కుమార్తెగా మరి ఆమె జీవించినట్లు చూస్తూ ఉంటున్నాం. అదే లూకాసు వార్త 18:13 మరి సుంకరు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన కూడా ఎంతగానో పశ్చాత్తాప పడ్డాడు, రొమ్ము కొట్టుకుంటూ ఆకాశం వైపు చూసి తన పొరపాట్లను ఒప్పుకున్నాడు. మరి నీవు ఏ స్థితిలో ఉంటున్నావు, ఏ పొరపాట్లు నువ్వు చేస్తూ ఉంటున్నావు? మరి ఈ లెంట్ కాలంలో ఉంటున్నటువంటి నీవు, శ్రమల కాలంలో ఉంటున్నటువంటి నీవు దేవుని యొక్క శిల్వ రక్తం ద్వారా కడగబడాలన్నా, నీ పాపాలు పోవాలన్నా నీవు పశ్చాత్తాపడు, దేవుని దగ్గరికి రమ్మని దేవుడు మరి యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి ఇర్మియా 31:19 కూడా మరి పశ్చాత్తాపంతో మరి ఇర్మియా కూడా పశ్చాత్తాప పడినట్లు ఆ వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు పశ్చాత్తాప పడి దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకోమని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. శ్రమల కాలంలో ఉంటున్నటువంటి మనం మరి పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు మనము మరి తిరగాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. మరి దినము మనం పశ్చాత్తాప పడము
చదవమంటున్నారు. చదవబడినటువంటి వాక్యంలో నీవు పశ్చాత్తాప పడనట్లయితే ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉంటుంది, లేకుండా నువ్వు మారు మనసు పొందని ఎడల ఆ యొక్క చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి ఉంటుందని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు పశ్చాత్తాపమైనటువంటి హృదయం కలిగి, నువ్వు మారు మనసు కలిగి దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా ఈ లోకంలోనూ జీవించాలంటే నువ్వు మరి పశ్చాత్తాప పడమని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉండు, కన్నీరు విడుచు, దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని చింపుకో, నీ దేవుని సన్నిధానంలో నీ హృదయం కుమ్మరించుకొని మరి భారం కలిగి పశ్చాత్తాపమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు అనేకమైనటువంటి దీవెనలిచ్చి మరి నిన్ను తన యొక్క సొత్తుగా చేసుకోవడానికి మరి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మరి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు ఈ శ్రమల కాలంలో మరి దేవుడు గొప్ప భాగ్యముగా నీకు ఈ సమయాన్ని మరి ఇచ్చినాడు. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి మరి కుమార్తెగా కుమారునిగా నువ్వు జీవించి ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పొందుకోమని, మా పొందుకోవడానికి దేవుడు తన కృపను పరిశుద్ధాత్మను దయచేస్తాడని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం. మరి కాబట్టి అటువంటి గొప్ప కృప గొప్ప దీవెన మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ మొదటి దినం నా తండ్రి మరి పశ్చాత్తాపం కలిగినటువంటి దినంగా మాకు ఇచ్చింటున్నారు. మా జీవితంలో మేము పశ్చాత్తాప పడే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభువ. అవును తండ్రి, ఎవరైతే పశ్చాత్తాపం లేకుండా అవును ప్రభు ఈ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటున్నారో ఆ బిడ్డ ఎడల ప్రభు ఈ శ్రమల కాలంలో మరి నీ శిల్వ రక్తం ద్వారా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని శుద్ధి చేసి పశ్చాత్తాప పడే విధంగా వాళ్ళ మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం నా తండ్రి విన్న బిడ్డలను మరి దీవించి మీరు ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ పెట్టండి.